అల్లూరి సీతారామరాజు కుల మత వర్ణ విచక్షణతో పని లేకుండా అందరి వాడుగా భరతమాత ముడ్డుబిడ్డగా పేరుగాంచారు. భారత స్వతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వాల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం, స్వతంత్ర ఉద్యమం ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలను అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పలుచోట్ల ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. వైజాగ్ క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో చెట్లు నాటారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. మరియు నర్సీపట్నం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సమాధి వద్ద నర్సీపట్నం క్షత్రియ పెద్దలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తన వారు కోసం కానీ తన కోసం కానీ ఎటువంటి ఆపేక్ష లేకుండా తాను పుట్టింది కేవలం ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వటం కొరకు అన్నట్లుగా భావించిన దేశభక్తుడు మన అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు మరణించిన ఆయన రగిలించిన విప్లవ అగ్ని చల్లారలేదని, వీరుడు మరణింపడు, విప్లవానికి పరాజయం లేదని తెలిపారు.